Hi viewers, welcome to SS Technologies. ఇవాళ టాపిక్ వచ్చేసి విన్రార్ ఎలా యూస్ చేయాలి, అంటే మన పర్సనల్ డాక్యుమెంట్స్ ఎలా యాడ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలో అండ్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలో చూద్దాం వ్యూస్. సో విన్రార్ ఓపెన్ చేయడానికి ఆల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి. ఓపెన్ అయ్యాక ఆప్షన్స్ చూడండి వ్యూస్, ఇలా ఉంటాయి. సో ఇది క్లోజ్ చేద్దాము. డైరెక్ట్ ఏ ఫైల్ అయితే విన్రార్లో యాడ్ చేయాలో సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చాక యాడ్ టు అని మన ఫైల్ నేమ్ ఉంటుంది, అది ప్రెస్ చేశాక విన్రార్లో యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక మన డాక్యుమెంట్స్ అన్నీ కంప్రెస్ అవుతాయి. ఇది వచ్చేసి ఒరిజినల్ డాక్యుమెంట్ సైజ్. అండ్ ఇది వచ్చేసి యాడ్ అయ్యాక విన్రార్ సైజ్. అండ్ ఎక్స్ట్రాక్ట్ ఎలానో చూడండి వ్యూస్. విన్రార్ మీద రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ ప్రెస్ చేస్తే డాక్యుమెంట్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అండ్ ఎక్స్ట్రాక్ట్ టు అని మీ ఫోల్డర్ నేమ్ ఉంటుంది, సో ఇది ప్రెస్ చేస్తే ఫోల్డర్ క్రియేట్ అయ్యి అందులో డాక్యుమెంట్ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. సో ఎప్పుడైనా ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఎక్స్ట్రాక్ట్ టు అని మీ ఫోల్డర్ నేమ్ ఉన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే విన్రార్లో మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఉంటే ఒకే ఫోల్డర్లో ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. సో ఇప్పుడు పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలో చూద్దాం వ్యూస్. యాడ్ టు అచీవ్ ప్రెస్ చేశాక ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ సెట్ పాస్వర్డ్ అని ప్రెస్ చేస్తే ఎంటర్ పాస్వర్డ్ అండ్ రీఎంటర్ పాస్వర్డ్ అని ఉంటాయి. రెండిట్లో సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే ప్రెస్ చేస్తే పాస్వర్డ్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ ప్రెస్ చేస్తే చూడండి వ్యూస్, పాస్వర్డ్ అడుగుతుంది. బట్ పాస్వర్డ్ సెట్ చేసేటప్పుడు మీకు గుర్తుండేలా పెట్టండి, ఇన్ కేస్ మర్చిపోయారో ఇంకా అంతే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.